1973 లో కదా అప్పటి నుంచి చూసుకుంటే దాదాపు 39 ఇయర్స్ అవుతుంది. ఇలా అంటే ఒక విలన్గా ఎంటర్ అయ్యి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి తర్వాత ప్రొడ్యూసర్ అయ్యి తర్వాత డైరెక్టర్ అయ్యి ఇలాగ అంటే మిమ్మల్ని మీరు ఎన్నో రకాలుగా మలుచుకున్నారు. అంటే ఇదంతా మలుచుకున్న తీరు చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది. అంటే ఒక నటుడుగా ఆగిపోలేదు మీరు ఇక్కడ, ఇంకా ఎదిగారు. అంటే అవకాశం వచ్చింది కదా అని మారారా, లేకపోతే మీ అభిరుచికి తగినట్టుగా మీరు మారారా? నా అభిరుచి తగ్గట్టుగా, ఎందుకంటే అవకాశం వస్తే మనకు చేత కాకపోతే అవకాశం వచ్చిన ప్రయోజనం ఏముంది? యాక్టింగ్ అంటే కొంత గొప్ప చేత కాబట్టి యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసాం, అవకాశం వచ్చింది నటిస్తున్నాం. ఇప్పుడు ప్రొడ్యూస్ చేయమంటే మనకి అవగాహన లేకుండా సినిమా తీయటం దాని మీద అసలు తెలియకుండా ఎలా తీస్తాం? కనుక అవగాహన పెంచుకున్నాను నేను. అట్ ది సేమ్ టైం నేనే సబ్జెక్టు తయారు చేసుకుంటా. నా సినిమా నేను తీశాను, ఈ సినిమాకి కూడా సబ్జెక్ట్ నాదే. ఇంకో రైటర్ దగ్గర కథ తీసుకోవడం కానీ రీమేక్ చేయడం కానీ తొలి చేయలే. నేను సబ్జెక్ట్ తయారు చేసుకుంటాను, దెన్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు రైటర్ని పిలుస్తాను. ఇది డైలాగ్ ఈ విధంగా చేసి కాకుండా అయితే వచ్చిన 3 సంవత్సరాల్లోనే నేను ప్రొడక్షన్ పెట్టే. ఎందుకంటే నా మీద నా కాన్ఫిడెన్స్, నేను సినిమా తీయాలి సక్సెస్ అవుతానని ఒక నమ్మకం. అంతే తప్ప ఎవరో ప్రోత్సాహం కానీ మనల్ని ప్రోత్సహించడానికి చేసిన పని కాదు. 4-5 lakhs నెక్లెస్ మన చేతిలో పడిందని తెలియగానే వస్తా అన్నాడు. కస్టమ్స్ ఇంకా ఎక్కువగా ఉంది. అర్ధరాత్రి మన మామూలు స్థలంలో ప్లేన్లో దిగుతా అన్నాడు. అంత దూరం నుంచి వస్తున్న మన గెస్ట్ కేవలం 5 లక్షలు ముట్ట చెప్పడం ఐ డోంట్ లై. మరో 2 విగ్రహాలు ఉన్నాయి గడి, అంతా కలిసి మరో 50 లక్షల బేరం ఉంటుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. ముందు ఈ నెక్లెస్ ఓకే. ఇప్పుడు సింహగర్జన ఉంది కదా, కృష్ణ గడ్డ తీశారు అదే టైంలో ఎన్టీఆర్ గారు ప్లస్ రాఘవేంద్రరావు గారు సింహబలుడు అని తీశారు 1978 లో. సో అంటే గిరిబాబు రామారావుకి ఇదిగా సినిమా తీస్తున్నారని ఒక టాక్ వచ్చింది కదా ఇండస్ట్రీలో, అప్పుడు నిజంగా ఎలా తీసారా లేకపోతే కాకతాళ ఏం గల అయిందా? రామారావు గారిని నాగేశ్వరరావు గారిని ఆదర్శంగా తీసుకుని సినిమాలోకి వచ్చినవాడిని. నేను వ్యాపారం కోసం సినిమా తీశాను తప్ప రామారావు గారిని పోటీ పెట్టుకుంటున్న ధైర్యం నాకు ఎందుకుంటుంది? బట్ క్రియేటెడ్ లైక్ దట్. ఇది అంటే పేర్లు కూడా రెండు ఒకటేలాగా. రామారావు గారి తోటి సినిమా తీసేవాళ్ళు, రామారావు గారు ఫ్యాన్స్ వర్గాలు. కృష్ణకు నా అనుకున్న అప్పుడు పడదు సీతారామరాజు గొడవల్లో. ఇప్పుడు కృష్ణ గారితో ఎక్కువ సినిమాలు చేసేవాడిని. మా ఫస్ట్ పిక్చర్ దేవతరాలు దీవించండి, పెద్ద గ్రాండ్ సక్సెస్. నెక్స్ట్ జానపద మొదలెట్టే కథ రాసుకుని వాళ్ళు సింహబోల్డ్ అన్నారు. నేను సింహగర్జన ఆ కథ ఈ కథ సంబంధం లేదు. నా మీద ఎవరు తీసుకుని చెప్పారు రామారావు గారు మీ మీద పోటీ తీస్తున్నాడు గిరిబాబు, మీతో వైరం పెట్టుకున్న కృష్ణ గారిని హీరోగా పెట్టి అని చెప్పి ఆయనకి ఇచ్చా. బోళా శంకరుడు చెప్పుడు మాటలు బాగా వింటాడు. ఆ తర్వాత నేను పోయి క్లారిఫికేషన్ ఇచ్చా, అనగాలి దీస్ దిస్ నేను ఎందుకు మీతో పోటీ పెట్టుకుంటాను, పెట్టుకో అవసరం ఉంది, నా సబ్జెక్ట్ వేరు మీ సబ్జెక్ట్ వేరు, ఇలా క్రియేట్ చేశారు అని చెప్పి ఆయనకి విపరంగా చెప్తే మళ్ళీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. క్లారిఫై చేశా. బోళా శంకరుడు మళ్ళీ చెప్పుడు మాటలు ఎంత త్వరగా వింటాడు, మర్చిపోతారు కూడా ఇమీడియట్గా. మనం చెప్పేది నిజమైతే ఆటోమేటిక్గా మర్చిపోతారు. అట్లా వచ్చింది. బట్ ఆ సినిమా ఫ్లాప్ అయింది, మాది సక్సెస్ అయింది. ఇప్పుడు అలాగే మెరుపు దాడి అని కూడా ఉంది కదా మీ సినిమా, దానివల్ల కౌబాయ్ సంబంధించి, దానివల్ల సుమన్ గారికి అండ్ భావచంద్ర గారికి యాక్షన్ హీరోలుగా పేరు వచ్చింది. మన సబ్జెక్ట్ మీద మనకు ఒక కాన్ఫిడెన్స్ కమాండ్ అని ఇద్దరిని పెట్టే భావచంద్రను సుమన్ వాడు ఎవరు అన్నోన్ పర్సన్స్ అప్పుడు నిజంగా ఎవరికి తెలియదు. ఇస్తే అది 100 డేస్ పోయింది. 550 సినిమాల్లో నటించారు కదా, అన్ని రకాల పాత్రలు వేసింటారు. మీరు బాగా నచ్చిన పాత్రలు మీకు? బాగా నచ్చిన పాత్రలు అంటే ఒక 60-70 ఉంటాయి. ఎందుకంటే 60-70 లేకపోతే 20-40-39 సంవత్సరాలు మనం యాక్ట్ చేయలేము. ఏదో ఒక పిక్చరే బాగుంది అనుకో, ఇన్ని సంవత్సరాలు ఎందుకు పని భరిస్తారు వాళ్ళు? కానీ అంటే ఏ పాత్రకి మీరు అంతగా కష్టపడలేదు అని అంటే డైరెక్టర్ ఇలా చెప్తే అలా చేశారు అని అంతే అంతేనా? అంటే మీరు బాగా కష్టపడ్డ పాత్రలు ఈ రోల్ చేయడం చాలా ఛాలెంజింగ్గా ఉంది అలా ఎప్పుడు అనిపించలేదు?
అనిపించాను. వాస్తవండి, నేను పెద్ద మహానటుడు అని చెప్పడం కాదు, చెప్పడం కాదు, ఈ రోల్ పోషించడం అనేది అసాధ్యమైన విషయం అని చెప్పిన ఫీలింగ్ నాకు రాలేదు. ఇంతవరకు ఏ పాత్రకి కూడా ఏ పాత్ర రాలే. అంటే మీ నాటకాల అనుభవం ఏమైనా అలా పనికొచ్చిందా? ఏ మరి తెలియదు కానీ, ఇప్పుడు దేవసర దేవదాసు లాంటి పాత్రో లేకపోతే ఇంకొక లాంటి పాత్రో లేకపోతే మహేశ్వరుడు దుర్యోధనుడు రావణ బ్రహ్మ అవి అయితే మనం ఫిజికల్గా మనం వాటికి ఫిట్ కాము, అలాంటి వాటికి అయితే మేము కష్టపడాల్సి వస్తేమో కానీ జనరల్ దేవదాస్ లాంటి మాత్రమైన పెర్ఫార్మెన్స్ ఉన్న సినిమా నాయశ్రీగా తీసుకుంది కదా, అంత కష్టపడేంత పాత్రలు మాకు రాలేదు. అది కదా ఆ వచ్చినవన్నీ రామారావు నాయశ్రీ వేసుకుపోయారు 15 సంవత్సరాలు. ఆ తర్వాత వస్తే కృష్ణ గారు సోమరావు గారు అంటే నటుడిగా ప్రూవ్ చేసుకునే పాత్రలు అంటూ ఏమని, ఎవడు ఎక్కువ డాన్స్ చేస్తాడా, ఎవడు ఎక్కువ ఇరగొడతాడా, ఈ సినిమా తీసుకోగలం సూపర్ బంది సోమాలు ఫైట్లు ఆరు పాటలు. ఇప్పుడు అమ్మాయి కూడా డ్రెస్సులు ఇప్పుడు జయమాలిని పూర్వం జ్యోతిలక్ష్మి పెట్టేవాళ్ళు, ఇప్పుడు అక్కర్లేదు కదా, హీరోయినే జ్యోతిలక్ష్మి హీరోయినే జయమాలిని. ఇప్పుడు జ్యోతిలక్ష్మి అని అంటే గుర్తొస్తుంది, మీరు సావిత్రి గారి హస్బెండ్ గా కూడా చేశారు కదా జ్యోతిలక్ష్మి అనే సినిమాలో. అప్పుడు నా తరం ఆర్టిస్టులు ఎవరు సావిత్రి గారితో యాక్ట్ చేయలేదు. అదే అది రేణుగారు వేశారు ఆయన మాకంటే ముందు. నెక్స్ట్ అలా భారతి జయంతి విజయనమల జమున అందరికీ వేశారా, చంద్రకళ మంజుల జయసుధ అందరికి హస్బెండ్ క్యారెక్టర్ వేశారు. అంటే సావిత్రి గారిలో అంటే మహానటి కదా ఆవిడలో, ఆవిడలో మీరు గమనించిన అవతార సెట్ లో తల్లి నాకు అక్కడ అనగనగా ఒక తండ్రి, అనగనగా ఒక తండ్రి, గుమ్మడి గారు తండ్రి, ఈమె తల్లి. యువతర సెట్ లో మధ్యాహ్నం నుంచి వైఫ్ అలా చిత్రాలను జరిగి మాకు శివాజీ లాంటి వాటితోటి సన్గా వేశారు నేను. ఆ సినిమా పేరు కూడా నా పేరు పెట్టారు, నివురు గప్పిన నిప్పు అని. అంటే కొడుకు బ్యాట్సన్, బ్యాట్సన్ అంటే నివురు గప్పిన నిప్పు. ఇంట్లో ఇంట్లో అబద్ధాలు ఆడి చాలా ఉత్తముడుగా నటిస్తాడు, బయట చేసేది మొత్తం స్మగ్లింగ్ రేపు కానీ అయిపోయి ఇవ్వని. ఇంకో వండర్ఫుల్ థింగ్ ఏంటంటే వధువర్లు అనే సినిమాని సోలో హీరో, దాంట్లో చంద్రమోహన్ నా తమ్ముడు రావణంగిలు వాళ్ళు ఎస్వి రంగారావు గారు అంజలిదేవి గారు పద్మనాభం రామప్రభాలు రావణంగి త్యాగరాజు చంద్రమోహన్ భారత హీరోయిన్. దాంట్లో రేలంగ్ గారు కామెడీ చేశాడు మీ సినిమాలో, అంటే మీరు హీరో అయితే రేలంగ్ గారు కామెడీ చేశాడు. ఆ దృశ్యం అడగల నా తరం ఆర్టిస్టులు కూడా. ఓడిపోయినట్టుకున్నారా లేదా?